స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్సర్సైజ్ 3.1లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 5 and 6 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఆఫ్ ద పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగ్యులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters మోర్ దాన్ ఇట్స్ విడ్త్. ఇక్కడ లెంత్ ఏదైతే ఉందో అది విడ్త్ మీద డిపెండ్ అయ్యింది. సపోజ్ విడ్త్ అనేది 2 meters అయితే లెంత్ అనేది 2 + 4 అంటే 6 meters అవుతుంది. ఇక్కడ ఆఫ్ పెరీమీటర్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. టోటల్ పెరీమీటర్లో ఆఫ్ పెరీమీటర్ అనేది వాళ్ళు ఇచ్చారు 36 meters అని. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్. సో గార్డెన్ వచ్చేసరికి మీకు రెక్టాంగులర్ షేప్లో ఉంది కాబట్టి మీరు లెంత్ అండ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో గార్డెన్ వచ్చేసరికి మీకు ఇట్లాగా రెక్టాంగులర్ షేప్లో ఉంది అని చెప్తున్నారు. ఇది లెంత్, ఇది విడ్త్, సో దీన్నే మనం బ్రెత్ అంటాము. సో ఇది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఏది మనము లెంత్ ఎక్స్ తీసుకోవాలా విడ్త్ ఎక్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, లెంత్ 4 meters మోర్ దాన్ ఇట్స్ విడ్త్. సో విడ్త్ మీద లెంత్ డిపెండ్ అయ్యింది కాబట్టి విడ్త్ అనేది మీరు ఎక్స్ మీటర్స్ తీసుకుంటే లెంత్ అనేది ఈ విడ్త్ ఏదైతే ఉందో దానికి +4 అనేది యాడ్ చేయమని చెప్తున్నారు. సో మీకు విడ్త్ అనేది ఎక్స్ తీసుకున్నారు కాబట్టి x + 4 అనేది మీరు యాడ్ చేసుకోవాలి. ఇది లెంత్ అవుతుంది. లెంత్ని మనం ఎల్తో డినోట్ చేస్తాం, విడ్త్ని బీతో డినోట్ చేస్తాం. ఓకే, సో స్టార్టింగ్ లెంత్ ఉంది కదా అని లెంత్ని ఎక్స్ తీసుకోవద్దు. ఇక్కడ మీకు పర్టికులర్గా చెప్తున్నారు లెంత్ అనేది విడ్త్ ఏదైతే ఉందో దానికంటే 4 meters మోర్ దాన్ ఉంది అని చెప్తున్నారు. సో ఎక్కువ ఉంది కాబట్టి విడ్త్ మీద డిపెండ్ అయ్యింది. సో విడ్త్ అనేది మనం ఎక్స్ మీటర్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ క్వశ్చన్లో హాఫ్ పెరీమీటర్ ఇచ్చారు. సో చూడండి, హాఫ్ పెరీమీటర్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు 36 meters అని. యాక్చువల్గా మనకి పెరీమీటర్ రెక్టాంగిల్కి పెరీమీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, 2 × L + B. సో అది రాసుకోండి, పెరీమీటర్ ఆఫ్ ద రెక్టాంగ్యులర్ గార్డెన్ ఫార్ములా వచ్చేసరికి 2 × L + B. సో ఇక్కడ మనకి హాఫ్ పెరీమీటర్ ఇచ్చారు. సో ఈ 2 × L + B అనేది టోటల్ పెరీమీటర్, దీంట్లో నుంచి మనం హాఫ్ తీసుకుంటాము. సో అంటే 1/2 పెరీమీటర్ ఫార్ములా వచ్చేసరికి 2 × L + B. ఓకే, సో ఈ 1/2 పెరీమీటర్ అనేది మీకు క్వశ్చన్లో ఇచ్చారు హాఫ్ పెరీమీటర్ అని. దట్ ఈక్వల్ టు 1/2 × 2. ఎల్ వాల్యూ చూడండి, x + 4 రాసుకున్నాము అండ్ నెక్స్ట్ బి వాల్యూ ఎక్స్, సో అది రాసేసుకోండి. దట్ ఈక్వల్ టు 1/2 × 2. ఇక్కడ x + x అంటే 2x వస్తుంది, 2x + 4. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న 2, ఈ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది, 2x + 4 వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మీ క్వశ్చన్లో హాఫ్ పెరీమీటర్ అనేది వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు 36 meters అని. అంటే మీరు ఇక్కడ హాఫ్ పెరీమీటర్స్ ప్లేస్లో 36 meters అనేది రాసుకోవచ్చు. ఓకే, సో 36 అని రాసుకోండి. సో ఈ వాల్యూ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది 36, ఇక్కడ +4 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే -4 అవుతుంది. నెక్స్ట్ మీకు రైట్ సైడ్లో ఓన్లీ 2x ఉంటుంది, 36లో నుంచి 4ని సబ్ట్రాక్షన్ చేయండి, 32 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో 2x ఉంటుంది. మనకు కావాల్సింది x వాల్యూ. ఈ 2 మీకు మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. సో 32/2 = x. 2 × 1 = 2, 16 = 32. అంటే మీకు టోటల్గా హెర్ఫోర్ ఎక్స్ వాల్యూ అనేది 16 వచ్చింది. ఈ ఎక్స్ మనం స్టార్టింగ్లో ఏం తీసుకుందాం, విడ్త్ తీసుకుందాం. సో విడ్త్ అనేది 16 meters వచ్చింది. సో అది రాసేసుకోండి. సో హెర్ఫోర్ విడ్త్ ఆఫ్ ద గార్డెన్, సో విడ్త్ మనము బి, ఈ బిని మనము స్టార్టింగ్ ఎగ్జామ్ తీసుకున్నాం, = 16 meters వచ్చింది. నెక్స్ట్ లెంత్ చూడండి, లెంత్ ఆఫ్ ద గార్డెన్, సో లెంత్ని మనము ఎల్ అని తీసుకున్నాము, x + 4 తీసుకున్నాము ఇక్కడ స్టార్టింగ్లో.
ఓకే. సో ఎక్స్ ప్లస్ 4 తీసుకున్నాము, అది రాసేసుకోండి. ఎక్స్ వాల్యూ మీకు 16 వచ్చింది కదా, 16 ప్లస్ 4, దట్ ఈక్వల్ టు 20 మీటర్స్. ఓకే, సో లెంత్ వచ్చేసరికి మీకు 20 మీటర్స్ వచ్చింది అండ్ విడ్త్ వచ్చేసరికి 16 మీటర్స్ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మీరు రాసుకోవచ్చు, ఎందుకంటే మీకు స్టార్టింగ్లో ఎప్పుడైనా కానీ లెంత్ స్టార్టింగ్లో రాసుకుంటాం, విడ్త్ నెక్స్ట్ రాసుకుంటాం. విడ్త్ అన్నా కానీ ఇక్కడ బ్రెత్ అన్నా కానీ మీకు సేమ్ వస్తుంది. సో దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ ద గార్డెన్, సో ఇక్కడ మనం రాసిందే మళ్ళీ రీరైట్ చేస్తున్నాము, దట్ ఈక్వల్ టు 20 మీటర్స్. లెంత్ ఇక్కడ మీకు 20 మీటర్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ విడ్త్ అయినా బ్రెత్ అయినా రాసుకోండి. ఇక్కడ బ్రెత్ ఆఫ్ ద గార్డెన్ దట్ ఈక్వల్ టు 16 మీటర్స్ వచ్చింది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. గివెన్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0, ఇక్కడ మీకు వన్ అండ్ ఓన్లీ వన్ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు అండ్ ఎనదర్ లీనియర్ ఈక్వేషన్ అనేది మీరే ఫైండ్అవుట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి టేబుల్ తెలుసు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటిది, కోఇన్సిడెంటల్ లైన్స్ అంటే ఏంటిది, ప్యారలల్ లైన్స్ అంటే ఏంటిది అని. సో ఇక్కడ టేబుల్ చూడండి, 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు 3 ఫ్రాక్షన్స్ అనేవి మీకు డిఫరెంట్గా వస్తే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది. 3 ఫ్రాక్షన్స్ మీకు సేమ్గా వస్తే క్యాన్సిల్ చేసినప్పుడు అవి కోఇన్సిడెంటల్ లైన్స్ అవుతాయి. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ అనేవి సేమ్గా వచ్చి 3rd ఫ్రాక్షన్ అనేది డిఫరెంట్గా వస్తే అది ప్యారలల్ లైన్స్ అవుతుంది. సో ఇక్కడ వరకు మనము క్వశ్చన్ నెంబర్ 2, 3, 4లో చేసాము. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6లో ఏంటంటే వాళ్ళు ఓన్లీ 1 ఈక్వేషన్ ఇచ్చారు, 2nd ఈక్వేషన్ అనేది మీరే రాయాలి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి రావాలి అంటే 2nd ఈక్వేషన్ అనేది ఎలా ఉండాలి అని మీ ఓన్గా మీరే రాయాలి. ఓకే, సో దీనికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మీకు ఏదైతే క్వశ్చన్లో ఈక్వేషన్ ఇచ్చారో అది రాసేసుకోండి. సో a1/a2, b1/b2 ఇలా రాసుకుంటాం కదా, ఈ ఈక్వేషన్ నుంచి a1 వాల్యూ 2 వచ్చింది అండ్ b1 వాల్యూ 3. ఎక్స్ అండ్ వైకి ఏవైతే కోఎఫిషియెంట్స్ ఉన్నాయో అవి రాసుకుంటున్నాము. c1 వాల్యూ ఇక్కడ -8 ఉంది కాబట్టి -8 రాసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ రాసుకుంటున్నాము. ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఓకే, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఉండాలి, a1/a2 ≠ b1/b2 ≠ c1/c2. సో 3 ఫ్రాక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. అంటే ఇక్కడ మీకు గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్కి మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. అంటే 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఏ నెంబర్ అయినా కానీ యాడ్ చేసినప్పుడు మీకు 2nd ఈక్వేషన్ ఏదైతే ఈక్వేషన్ కావాలో ఆ ఈక్వేషన్ వస్తుంది. దట్టు ఈ కండిషన్ కూడా మీకు సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను నెంబర్ వచ్చేసరికి 3ని యాడ్ చేస్తున్నాను. యాడింగ్ 3 in equation 1. సో ఇక్కడ ఈక్వేషన్ 1కి నేను నెంబర్ 3ని యాడ్ చేస్తున్నాను. సో చూడండి, 3 + 2 అంటే 5 వస్తుంది, 5x + ఇక్కడ 3 + 3 అంటే 6 వస్తుంది, 6y. ఇక్కడ 8 అనేది మీకు మైనస్లో ఉంది, నేను 3ని యాడ్ చేస్తున్నాను కాబట్టి 8లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేయండి, 5 వస్తుంది. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -5 = 0. సో మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసరికి ఇదే. మీరు ఇక్కడ 3నే యాడ్ చేయాలని ఏం లేదు, 4, 5, 6 ఏ నెంబర్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నా కానీ ఫస్ట్ a1 చూడండి, 2 a2 వాల్యూ, 2nd ఈక్వేషన్లో 5 ఉంది. నెక్స్ట్ b1 వాల్యూ 3 b2 వాల్యూ 6, నెక్స్ట్ c1 వాల్యూ -8 c2 వాల్యూ -5. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, 3 1s 3 2s 6, ఇక్కడ -, క్యాన్సిల్ అవుతుంది. సో 2/5 1/2 and 8/5, 3 ఫ్రాక్షన్స్ మీకు డిఫరెంట్గా వచ్చాయి. సో 3 ఫ్రాక్షన్స్ అనేవి మీకు డిఫరెంట్గా వస్తే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అలా వచ్చేటట్లు మీరు ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ని రాసుకోవాలి. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే 2nd వన్ ప్యారలల్ లైన్స్ అన్నారు. సో 2nd వన్ చూడండి, ఫర్ ప్యారలల్ లైన్స్, ఫస్ట్ ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ అనేవి సేమ్గా ఉండి 3rd ఫ్రాక్షన్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో అదే రాసేసుకోండి. ఫర్ ప్యారలల్ లైన్స్ a1/a2 b1/b2 ≠ c1/c2,
ఓకే. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఉన్న ఫస్ట్ టూ అంటే A1 బై A2, B1 బై B2 అంటే XY కోఎఫిషియెంట్స్ మాత్రం వచ్చేసరికి మీరు క్యాన్సిల్ చేస్తే సేమ్గా రావాలి. అంటే ఇక్కడ మీరు ఏవైతే ఫస్ట్ ఈక్వేషన్ ఉందో దీంట్లో ఈ ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ రాసుకోండి, ఒకసారి ఈక్వేషన్ రాసుకోండి, 2x + 3y - 8 = 0. దీంట్లో A1 = 2, B1 value 3, C1 value - 8. ఇప్పుడు నేను జస్ట్ ఈ ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్ మాత్రమే మల్టిప్లై చేస్తున్నాను. సో మల్టిప్లై బై ఓన్లీ ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్ విత్ ఎనీ నెంబర్. సో ఏ నెంబర్తో అయినా కానీ మీరు ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో ఎక్స్ అండ్ వైని మల్టిప్లై చేయండి. నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను, మీ 3, 4, 5 ఏ నెంబర్తో అయినా కానీ మల్టిప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను, మల్టిప్లై బై 2. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, సో ఇక్కడ 2ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 2 2 4 అంటే 4x వస్తుంది. 4x ప్లస్ ఉంది కదా, సో ప్లస్ రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈ 3ని 2తో మల్టిప్లై చేయండి, 3 2 6, వై ఉంది కదా వై రాసుకోండి, ప్లస్ 6y. నెక్స్ట్ మైనస్, జస్ట్ మనం ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్ని మాత్రమే మల్టిప్లై చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీకు C1 వాల్యూ ఉందో ఈ వాల్యూ ఇక్కడ ఉన్నదే రాయాలనేం లేదు, మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 9 రాసుకుంటున్నాను, = 0. ఒకసారి మీరు చెక్ చేయండి, A1 వాల్యూ ఇక్కడ మీకు 2 ఉంది, సో 2, A2 వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ = B1 value 3, B2 value 6, నెక్స్ట్ C1 value - 8, C2 value - 9. ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, 2 1s 2 2s 4, 3 1s 3 2s 6. సో ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ అనేవి మీకు 1/2 1/2 సేమ్ వస్తుంది, థర్డ్ ఫ్రాక్షన్ అనేది మీకు డిఫరెంట్గా వస్తుంది. ఓకే, సో కండిషన్ అనేది ఇక్కడ మీకు సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ వచ్చేసరికి మీకు కోఇన్సిడెంటల్ లైన్స్ వచ్చేసరికి మీకు ఆల్ ఫ్రాక్షన్స్ అంటే 3 ఫ్రాక్షన్స్ అనేవి సేమ్గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ రాసుకోండి, ఫర్ కోఇన్సిడెంట్ లైన్స్ A1 by A2 = B1 by B2 = C1 by C2. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఒకసారి రాసుకోండి, మీకు ఏ ఈక్వేషన్ ఇచ్చారు అని, 2x + 3y - 8 = 0. ఇది వాళ్ళు ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్కి రిలేటెడ్గా మనము సెకండ్ ఈక్వేషన్ని రాసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న 3 కోఎఫిషియెంట్స్ని మనము సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో మల్టిప్లై బై ఆల్ కోఎఫిషియెంట్స్ విత్ సేమ్ నెంబర్. సో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాము, దట్ ఈస్ నేను 2తో మల్టిప్లై చేస్తున్నా ఈ ఈక్వేషన్, నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను, దట్ ఈస్ మల్టిప్లై బై 2. ఓకే, సో ఈ ఈక్వేషన్ని చూడండి, 2 2s 4 4x + 2 3s 6y - 2 8s 16 = 0. ఓకే, సో ఒకసారి కండిషన్ చూడండి, A1 value 2 A2 value 4, నెక్స్ట్ B1 value 3 B2 value 6, C1 value - 8 C2 value - 16, 2 1s 2 2s 4, 3 1s 3 2s 6, 8 1s 8 2s 16, -, క్యాన్సిల్. మీకు 3 ఫ్రాక్షన్స్ అనేవి సేమ్గా వచ్చాయి చూడండి, 1/2 1/2 1/2. సో ఇది వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇచ్చినప్పుడు నెంబర్ని యాడ్ చేసుకోవాలి. ప్యారలల్ లైన్స్ ఇస్తే ఓన్లీ ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్కి మాత్రమే మనం మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కోఇన్సిడెంటల్ లైన్స్ ఇచ్చారు అంటే టోటల్ ఈక్వేషన్ని మనము మల్టిప్లై చేసుకోవాలి ఏ నెంబర్తో అయినా కానీ. ఓకే, సో దాట్ ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.